తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు. ఏపీలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జనసేనాని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? మరో 6 నెలల్లో వైసీపీ ప్రభుత్వం రద్దవుతోందా? తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీకి ఎన్నికలు జరుగుతాయా? అంటే అవుననే అంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 6 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయని, క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉంటుందని అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చారు. వైసీపీని గద్దెదించడమే లక్ష్యంగా కార్యకర్తలను కార్యోన్ముఖులను చేస్తున్నారు. దేశంలో ఈ ఏడాది చివరన 5 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఊహాగానాలు వచ్చాయి. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశం మరోసారి తెలిమీదకొచ్చింది. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనే లేదంటున్నారు. ఈ మేరకు ఇటీవల కేబినెట్ భేటీలోనూ స్పష్టత ఇచ్చారు. అయినా ముందస్తు ఊహాగానాలకు తెరపడడం లేదు. ముందస్తు ఊహాగానాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని అంచనా వేశారు. 6 నెలల్లో ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని స్పష్టంగా చెబుతున్నారు. డిసెంబర్లో తెలంగాణతో పాటు ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఏపీలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో జనసేనాని క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయానికి భూమి పూజ చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణ శాఖ నాయకులతో సమావేశమయ్యారు. ఏదో కుదిరితే అలయన్స్ మాట్లాడదాం, లేదు ఒంటరికి వెళ్ళాలని నేను చెప్తాను ఎలా ఒంటరికి వెళ్ళాలి, కానీ మీ ఇంటిగ్రిటీని చంపుకోకండి, అదొకటి నా రిక్వెస్ట్. మీకు డిసెంబర్ ఎన్నికలు మనకి ప్రాబబ్లీ, సో ప్రాబబ్లీ ఆంధ్ర తెలంగాణ రెండు కలిపే వస్తాయి. డిసెంబర్లో తెలంగాణ అసెంబ్లీతో పాటు ఏపీలోనూ ఎన్నికలు జరుగుతాయని, తెలుగు రాష్ట్రాలు రెండూ ఉమ్మడిగా కలిసి ఎన్నికలకు వెళ్తాయని సూచించారు. ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఇక వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎవరెవరితో జనసేనకు పొత్తు ఉంటుందనే విషయంలోనూ జనసేనాని స్పష్టత ఇచ్చినట్టు తెలుస్తోంది. కుదిరితే పొత్తులు ఉంటాయని, లేదంటే ఒంటరిగా బరిలో దిగుదామని క్యాడర్కు క్లారిటీ ఇచ్చారు. ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే అందుకు సంబంధించిన వ్యూహాలు కూడా ఉన్నాయని తెలిపారు. త్వరలోనే పొత్తులపై క్లారిటీ ఇస్తానని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కొనేందుకు వచ్చే ఎన్నికల్లో పట్టు ఇడుపు లేకుండా పోరాడేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.